గజ్వేల్ లోకల్ మాది. ఇంతకుముందుకు మా గజ్వేల్ నేను ఇక్కడ 24 ఏళ్ళ నుంచి నేను గజ్వేల్. ఇంకో 8 ఏళ్ళు నేను పక్కూరున్నది. ఇక్కడికి వచ్చి 24 ఏళ్ళు అవుతుంది. ఈ రోడ్డు ఇలా సగం ఉండే, ఇప్పుడు 4 లైన్ల రోడ్డు విత్ డివైడర్. ఈ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు రోజు ఒక యాక్సిడెంట్ అవు. ఆడ పెద్దమ్మోరు ఉంటుండే, ఆ పెద్దమ్మోరు కాడ మినిమం 2 రోజులకు బండి కంపల్సరీ పడితే మస్తు యాక్సిడెంట్లు. అలాంటిది ఇప్పుడు ఎంత పెద్ద రోడ్డు వేసిండు మొత్తం గజ్వేల్, మొత్తం రోడ్లు చాలా బాగా వేసిండు. ఇక్కడ మేము కూడా మళ్ళీసారి కేసీఆర్నే గెలిపిస్తాం అనుకుంటున్నాం. ఎందుకంటే మొన్న కూడా చెప్పిన ఇంకా గజ్వేల్ నేను ఇంకా డెవలప్ చేస్తా, నేను చేసింది కొంచెం అన్నాడు. సో మాకు ఆశ ఉంది మా గజ్వేల్ ఇంకా డెవలప్ కావాలని. ఓకే అన్న, ఇక్కడ ఉన్న స్థానిక ప్రతిపక్ష నేతలు ఏమంటున్నారంటే రోడ్లు బిల్డింగ్లు కడితే డెవలప్మెంట్ కాదు, ఇక్కడ ఉన్న సామాన్యులకు న్యాయం ఏదైతే అభివృద్ధి జరిగితే ఇల్లు ఇండ్లు వసతి గృహం లాంటివి జరిగితే డబల్ బెడ్రూమ్లు 1200 డబల్ బెడ్రూమ్లు లోకల్ వాళ్ళు కట్టిరు, 1100 టోకన్ సిస్టమ్ ద్వారా తీసిరు, ఇంకొక 450 డబల్ బెడ్రూమ్లు పెండింగ్ ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళకు ఇంకో దగ్గర జాగా చూసిరు, వాళ్ళకు దాన్ని గృహలక్ష్మి పథకం కింద ప్లాట్ అది జాగాలు ఇచ్చి 3 లక్షల చొప్పున ఇద్దామని ప్లాన్ చేస్తారు. సో వాళ్ళకు కూడా క్లియర్ అవుతుంది. టోకన్ సిస్టమ్ ద్వారా తీసిరు, ఏం సాటుకు తీయాలి ఏం తీయాలి అధికారుల సమక్షాలు అందరినీ ఊసిన పెట్టి మహాతి ఆడిటోరియంలో తీసిండు. ఏం మరి ఇప్పుడు కార్యకర్తలకు పార్టీ కార్యకర్తలకి ఇచ్చారు, సామాన్యులకు అయితే కాదని అంటున్నారు. లేదు, అందరికి వచ్చింది. అప్లికేషన్స్ 1550 వచ్చినాయి లోకల్లో, 1100 అప్లికేషన్ అయిన వాళ్ళకి ఇచ్చారు. బయట వాళ్ళకి ఏమి వేయలేదు, అప్లికేషన్స్ మొత్తం 1550 చిల్లర ఉన్నాయి, 1100 ఇచ్చారు. 100 మన కుటుంబసమ్మ రోడ్డు, కుటుంబసమ్మ రూట్లో మాది రోడ్ వైండింగ్ చేసిరు, అందులో కొన్ని ఇల్లు వాళ్ళకి ఇచ్చారు, కొన్ని జర్నలిస్టులకు కేటాయించారు. అది మిగతా ఇప్పుడు మనకు ఇవి కూడా వస్తాయి ఎప్పుడంటే మనం ఇప్పుడు ఆర్ఎండర్ కాలనీలో ఈ ప్రాజెక్ట్లో పోయిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు వాళ్ళు కట్టుకోకుండా 4 ఏళ్ళు పోతారు, అవి కూడా కాలు అయిపోతాయి. ఈ 450 మంది కూడా అది కేటాయిస్తారు అని తెలిసిన విషయం అందరూ తెలుసు. కాకపోతే విమర్శలు వేయాలి కాబట్టి ఏదో ఒకటిగా చేస్తారు అంతే. ఇక ముఖ్యమంత్రి పైన విమర్శ చేసిందంటే ఫోకస్ బాగా అవుతాం, ఫోకస్ బాగా అవుతాం అని అంటారు. అంతే తప్ప ఇక్కడ ముఖ్యమంత్రి వ్యతిరేకత లేదు, ఏం లేదు. వీళ్ళంతా ఏదో ఫోన్లల్లో ఒకటే వీడియోను 10 సార్లు వైరల్ చేస్తే నెగిటివ్ వస్తుంది అనుకుంటే పొరపాటు అది. ఎందుకంటే కేసీఆర్ కూడా గట్టి స్ట్రాంగ్ క్యాడర్ ఉంది, మంచి నాయకత్వం కేసీఆర్ది. మా కార్యకర్తలు కూడా పార్టీ కార్యకర్తలు కూడా చూస్తున్నాం, వాళ్ళు మంచి పని చేస్తారు, కేసీఆర్ని భారం వేడుతాం. మళ్ళీ గెలిపిస్తే మాకు మంచిది. ఏంటంటే ఇప్పుడు ఎంత ఇంకెక్కువ చేస్తే వీళ్ళు నాకోసం నిలబడరు, వీళ్ళకి ఇంకా వెళ్ళాలని ఆశ ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యేనే మా ముఖ్యమంత్రి కాబట్టి, ఇంకా వేరే ఏ పార్టీ గెలిస్తే ఎమ్మెల్యేనే అవుతాడు కానీ మంత్రి కాలేడు, ముఖ్యమంత్రి కాలేడు. ఖాళీ మా కేసీఆర్ గెలిస్తేనే ముఖ్యమంత్రి అవుతాడు, ముఖ్యమంత్రి అయితేనే డెవలప్మెంట్. రాజేందర్ కూడా గెలిస్తే ముఖ్యమంత్రి బీసీగా చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో ఎంత గీసుకున్నా బీజేపీ 5-6 సీట్ల కంటే ఎక్కువ రావు, అది మీ మీడియా సంస్థలే చెప్తున్నాయి. 5-6 సీట్లతో ముఖ్యమంత్రి ఎట్లయితారో బీజేపీలోకి వెళ్ళాలి. అది 5-6 సీట్లతో ముఖ్యమంత్రి అవుతారా కాలేరుగా? ఇప్పుడు ఆ బీజేపీకి గజ్వేల్ వాళ్ళు బీజేపీకి వేసే ఓటు మోర్ లేచినట్టే, అది వేస్ట్. ఎందుకంటే మన గజ్వేల్ ఎంత మెజారిటీ వస్తా అని తెలంగాణ మొత్తం చూస్తుంది. మన గజ్వేల్ ఎంత మెజారిటీ వస్తే తెలంగాణ అంత బాగా బాగుంటుంది. అరే గజ్వేల్ వాళ్ళు డెవలప్మెంట్ చేసినందుకు కేసీఆర్ నెత్తిన పెట్టుకుని రా అనే ఒక సంకేతం మనం పంపాలి. మనం ఎంత పోయినసారి కంటే మెజార్టీ తగ్గింది అనుకో, ఈ గజ్వేల్ వాళ్ళకు ఇంత డెవలప్మెంట్ చేసిన నియత లేదురా అంటారు. సో ఆ మాట మా గజ్వేల్ వాళ్ళు తెచ్చుకోరు, ఖచ్చితంగా కేసీఆర్ను ఇంచుమించు ఇంకింత ఎక్కువ మెజార్టీతోనే గెలిపించుకుంటాం. అంటే ఇంత గతం కంటే ఇప్పుడు ఎక్కువ ఇంకెక్కువనే వస్తుంది, ఎక్కువనే ఖచ్చితంగా 100,000 దగ్గర దాకా వచ్చే ప్రయత్నం చేస్తారు. ఆల్మోస్ట్ అందరు ఆ డబల్ బెడ్రూమ్లో ఆర్ఎన్ఆర్ కాలనీ వ్యతిరేకత ఉందని చెప్పి చెప్తారు. అలా ఉండొచ్చు, ఎందుకంటే కొన్ని వాళ్ళు ఊళ్ళు పోయినాయి, వాళ్ళ త్యాగం గొప్పది, దాన్ని ఎవరు కాదనలేరు. సో వాళ్ళకు కొంచెం అన్యాయం జరగవచ్చు, కాకపోతే వాళ్ళకి న్యాయం చేయాలన్నా మళ్ళీ కేసీఆరే చేయాలి, కేసీఆరే చేయాలి, వేరే వాళ్ళు ఎవరు చేయలేరు. ఇప్పుడు సామాన్యులకు కేసీఆర్ అందుబాటులో ఉంటారా? ఇగో ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి కూడా నియోజకవర్గంలో లేరు. ఓకే, ముఖ్యమంత్రి అయినా కూడా అంటే మాకు నియోజకవర్గం ఎమ్మెల్యే, మాకు ఏది ఉన్నా మంత్రి హరీష్ రావు గారు, ఆయనకు సిద్దిపేట గజ్వేల్ ఒక కొట్టిన పిండి. ఆయన పొద్దున్న లేసే గజ్వేల్ సిద్దిపేట ఉంటాడు, మధ్యాహ్నం వరకు గజ్వేల్ ఉంటాడు. మాకు ఏదన్నా హరీష్ రావు చూసుకుంటుండే, మాకు హరీష్ రావు అంటే ఈక్వల్ టు కేసీఆర్. హరీష్ రావు సిద్దిపేట డెవలప్ చేసినంత
ఇప్పుడు సిద్దిపేట డెవలప్మెంట్ తీసుకుంటే కేసీఆర్ గజ్వేల్ రాకముందు నుంచే సిద్దిపేట డెవలప్మెంట్, దాంతో పాటు ఓల్చుకుంటే ఇంకొక 10 ఏళ్ళ మేము సిద్దిపేటను దాటిపోతాం. మా ఆల్రెడీ మొన్న ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యే చెప్పింది కూడా అదే, నేను చేసింది 20%, ఇంక 80% ఉందని చెప్పిండు. సో మేము ఇంకా సిద్దిపేట కాదు, గజ్వేల్లోనే దేశంలోనే నెంబర్ 1 ఉంటుంది మా గజ్వేల్ నియోజకవర్గం. అదే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఎట్లుంటుంది అంటారు? నాకు తెలిసి నర్సారెడ్డికి వచ్చిన నోటు కూడా ఇటల అందరూ రాకపోవచ్చు ఇక్కడ, ఎందుకంటే నర్సారెడ్డి మాజీ ఎమ్మెల్యే, లోకల్ ఉండే క్యాండిడేట్. సో ఆయనకు నర్సారెడ్డి సెకండ్ ప్లేస్ ఉంటుంది అనుకుంటున్నాం మేము ఈటల రాజేందర్ కంటే. ఈటల రాజేందర్ థర్డ్ ప్లేస్. పోయినసారి బీజేపీకి 1400 ఏమో ఓట్లు, 1500 కూడా దాటలే. సో ఈసారి ఒక 15,000 ఓట్లు. కాంగ్రెస్ ఎందుకు మెరుగుంటుంది అనుకుంటున్నారు బీజేపీ కంటే? కాంగ్రెస్ కు క్యాడర్ ఉంది, మాజీ ఎమ్మెల్యే, సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంటుంది దానికి. ఈ బీజేపీకి ఏంటంటే పైసలు ఇచ్చి సర్పంచ్లను జాయిన్ చేసుకున్నాడు, పైసలు ఇచ్చి నాయకులను జాయిన్ చేసుకున్నాడు, పైసలు ఇచ్చి వార్డు ప్రెసిడెంట్లను కొనుడు, పైసలు ఇచ్చి కొన్నంత మాత్రమే పైసలు పోతారు కానీ ఓటేయరు కదా. సో మా గజ్వేల్ పొద్దున్న లేచి ముఖం రోడ్లు చూసుకుంటా, బిల్డింగ్లు చూసుకుంటా, అవన్నీ చూసుకుంటా, హాస్పిటల్ చూసుకుంటా, అవన్నీ ఎడ్యుకేషన్ అబ్బు. కాకపోతే ఒకటి ఏంటంటే మీ మీడియా ముఖంగా ఇక్కడ యువతకి ఏదైనా కంపెనీలు తెస్తే బాగుంటుంది, ఖచ్చితంగా తెస్తారు. అది తేవాలన్నా మళ్ళీ కేసీఆర్ రావాలి, ఎందుకంటే మళ్ళీ ఫామ్ అయ్యేది 100% టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంటే. సో మా గజ్వేల్ వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ని గజ్వేల్ వాళ్ళు అంటేనే కేసీఆర్ మనుషులు, ఇంకా దానిలో వేరే ముచ్చటనే లేదు. నా పేరు కరుణాకర్ అండి, శివరాత్రి కరుణాకర్. కరుణాకర్ ఏ ఊరన్న? గజ్వేల్. గజ్వేల్ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరికి వెళ్తారు అనుకున్నారు? కేసీఆర్. కేసీఆర్ ఎందుకు? కేసీఆర్ 10 సంవత్సరాల నుంచి ఏం చేసినా, ఏం చేసినా చేయకుండా అభివృద్ధి చేసింది, మంచి పనులు చేసింది కొన్ని. గత ప్రభుత్వాలు ఉండి కూడా ఏం చేయలే. ఇప్పుడు సాగునీరు అయినా మంచినీరు అయినా ప్రతి ఒక్కటి మంచి చేసిండు. కళ్యాణ్ లక్ష్మి కానీ, షాదీము పార కానీ, కేసీఆర్ కిట్ కానీ, ప్రతి ఒక్కటి మంచి చేసిండు ఆయన. అందుకే ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు మేము అది కాంగ్రెస్ వస్తుంది, ఆర్ గ్యారంటీలు అంటుంది, అది ఏది ఇయ్యదు, అది ఉత్తమట్లేవు అని. ఒకప్పుడు మొన్న పోయిన ఎలక్షన్లలో మేము ఇంటి కిరాయిలు కూడా కడతామని చెప్పారు వాళ్ళు, రాలే వాళ్ళు. ఇప్పుడు మేము ఆర్ గ్యారంటీలు ఇస్తాం, మేము అడ్జస్ట్ ఇది చేస్తాం అంటారు, ఏది చేయలేదు. ప్రతి ఇప్పుడు కూడా బీఆర్ఎస్ వస్తుంది కన్ఫామ్గా, ఎక్కడ పోయినా కేసీఆరే విన్ను. ఓకే అన్న, అంటే వ్యక్తిగతంగా అంటే ఈ గజ్వేల్ నియోజకవర్గానికి కేసీఆర్ చేసింది ఏమన్నా? ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు చెప్పారు, కేసీఆర్ చేసింది ఏమన్నా అంటారు? ఇంతకుముందు కంటే ఇది రోడ్లు కానీ ఇవన్నీ ఇట్లా లేకుండే, కాలేజీలు లేకుండే, ఇప్పుడు ఈ రోడ్లు కానీ కాలేజీ కానీ రింగ్ రోడ్ కానీ ఇవన్నీ బాగా చేసింది అభివృద్ధి ఇక్కడ. ఓకే అన్న, ఇప్పుడు ఈటెల రాజేందర్ ఇక్కడ నుంచి ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు, ఇద్దరు గురు శిష్యులు బాగా దగ్గర ఉన్నాయి ఇంతకుముందు, ఇద్దరు పోటీ ఎట్లుంటా అంటారు ఇక్కడ? ఈటెల రాజేందర్ అంటే ఒకప్పుడు ఆయన ప్రభుత్వం అల్లండి హాస్పిటల్ ఆయన కట్టించింది, ఇది మన గవర్నమెంట్ హాస్పిటల్ ఈటెల రాజేందర్. ఇప్పుడు ఆయన ఇది బీజేపీలో పోయినాక ఆయన ఏం గెలవదు, ఇక్కడ నడవదు, ఆయన రాడు కూడా, డిపాజిట్ అవుట్ ఆయన. ఇక్కడ పోతాడు, హుజూరాబాద్ కూడా పోతాడు ఆయన, రాడు. ఎందుకు? మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి ఉన్నారు కదా, ఆయన కూడా రాడు. ఆయన ఏం చేయలే ఈ గజ్వేల్కి, ఏం చేయలే. ఉన్న డబ్బులు అని మింగిండు కానీ ఏం పని చేయాలి, ఏం అభివృద్ధి చేయాలి. ఇక్కడ కేసీఆర్ వచ్చాక చేయాలి, అభివృద్ధి నడిచింది, ప్రతి పని ఒకటి మంచిది అందరికి. నా పేరు రమేష్. రమేష్ ఏం చేస్తారు? మేము బిజినెస్. బిజినెస్? ఓకే. ఇవి కళ్యాణ లక్ష్మి, ఇవి రైతు బంధు అందరు బాగానే పడ్డాయి ఇక్కడ. సేమ్ ఒక 50,000 ఓట్లతో గెలుస్తాయి ఇక్కడ కేసీఆర్. కేసీఆర్ 50,000 ఓట్లతో గెలుస్తాయి ఇక్కడ. ఎందుకంటే కేసీఆర్ ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారు? అంటే ప్రధాన ఉద్దేశం ఏంది? అరే వర్క్ చేసిండు, ఇప్పుడు ఇక్కడ మంచి క్యాండిడేట్ లేడు ఇక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ అయినా ఇవైనా మంచి క్యాండిడేట్స్ లేని రోజు నుంచి, ఈ పొత్తమీద నుంచి మంచి క్యాండిడేట్ లేక ఈ కాంగ్రెస్లో అవన్నిట్లా కుమ్ములాటలు, కొట్లాటలు, ఈ గ్రూప్ రాజకీయాలు చేయంగా ఈయన ప్లస్ పాయింట్ ఉంది, వర్క్ కూడా చేసిండు కాబట్టి సీఎం గెలుస్తాడు. ఓకే, ఇప్పుడు అంటే ఈటెల రాజేందర్ కూడా ఆల్రెడీ ఎమ్మెల్యే, నర్సారెడ్డి కూడా మాజీ ఎమ్మెల్యే, వాళ్ళు కూడా టఫ్ ఓటిస్తారు, సెకండ్ ర్యాంక్ వస్తారు, మొత్తమే సీఎం ఒక 50,000 ఓట్లతో గెలుస్తాడు. కాకుండా ఈట బీజేపీ సెకండ్ ర్యాంక్ ఉంటుంది. ఎందుకు ఎందుకు సెకండ్ ర్యాంక్ ఉంటుంది? యూత్ ఓల్ చూసే వాళ్ళు యూత్ పోతున్నట్టు, ఇలా అబోయే యూత్ ఇక్కడ లోకల్ రాజకీయాలు పెడక కొంత యూత్ అనేది ఇప్పుడు ఆకర్షణ ఉంది. హిందువులు అంత ఉంటాయి, అవి యూత్ అంతా మనం ఓన్ చూసే వాడు పోతుంది. సేమ్ గెలుస్తాడు గజ్వేల్, కేసీఆర్ గెలుస్తాడు 50,000 ఓట్లతో. నా పేరు రాములు గౌడ్, తిమ్మక్పల్లి, రాయపూల్ మండల్. కేసీఆర్ పాలన 10 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు రైతులకు వచ్చింది ఏం లేదు. రుణమాఫీ చేస్తున్నాడు, 99,000 తీసుకుంటే
223,000 రూపాయలు క్రాప్ లోన్ ఇప్పటి వరకు ఉన్నది. అది 100,000 రూపాయలు మాఫీ అన్నాడు. ఇంతవరకు మాఫీ కాలే. మాఫీనే అంటున్నారు కానీ అందరికీ మాఫీ కాలే. బ్యాంక్ కార్డు పోతే మెసేజ్ వచ్చిందంటారు. మెసేజ్ లేదు, ఏం లేదు. నేను 99,000 తీసుకుంటే 223,000 రూపాయలు ఉంది రాపోలు బ్యాంకులో. ఇప్పటి వరకు మేము 3 సార్లు బ్యాంకు మెసేజ్ వచ్చిందా, మెసేజ్ రాలేదు మాకు. ఇంతవరకు రాలేదు దాని బ్యాంకు రుణమాఫీ ఏం కాలే. రెండోది ఏంటంటే హౌజింగ్లో ఫెయిల్ గవర్నమెంట్. ఈ 10 ఏళ్ల పాలన ఒక్క ఇల్లు బిల్లు కూడా ఎవరికి లేదు. డబల్ బెడ్రూమ్ అన్నాడు, ఒక్క తిమ్మక్కపల్లి విలేజ్ ఒక్కడదే డబల్ బెడ్రూమ్ ఇంతవరకు కట్టలేదు. ఇప్పుడు గ్యాస్ 400 అంటుండు, ఇవాళదాకా 10 ఏళ్ళు పరిపాలించాడు. 10 ఏళ్ళ మరి ఏడాది ముందు పెట్టవచ్చుకోవాలి 400 గ్యాస్ సిలిండర్ ఇస్తానే. ఇప్పుడు మంత్రులు ఉన్న నియోజకవర్గాలు సిద్దిపేట సిరిసిల్లనే డబుల్ బెడ్రూమ్లు కానీ పూర్తి స్థాయిలో ఇచ్చారు. గజ్వేల్ అంటే ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి ఉన్నారు, ఎందుకు ఇవ్వలే అంటారు? ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ అనేది లేదు ఇక్కడ ఎవరు కూడా కడతా ఇస్తున్నాం ఇస్తున్నాం, ఇంతవరకు ఎవరికి ఇయ్యలేదు. ఇప్పుడు ఈ కేసీఆర్ పాలన ఎవరిని కూడా డబుల్ బెడ్రూమ్ రాదు. ఈ పరిపాలన ఓడిపోవాలి. ఒకసారి కేసీఆర్కు దెబ్బ తగిలితేనే ఎవరు కానీ కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం పార్టీ అలాన్నీ నెరవేరుతాయి. ఇలా 24 గంటలు 3 పేసండ్ 24 గంటలు కరెంటు రాలేదు. ఇప్పటి వరకు కరెంటు లేదు. ఏదో 10 గంటలు 9 గంటల కరెంటు నింపుతారు. అంతేంటే కాంగ్రెస్ పార్టీ వస్తే 24 అవర్స్ 3 పేస్ ఉంటుంది. వాళ్ళు 3 గంటలు 2 గంటలు అని చెప్తారు కానీ ఖచ్చితంగా ఇస్తారు. రేవంత్ రెడ్డి సీఎంకి 100% అవుతారు. గజ్వేల్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం అంటారు. ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ కూడా ఉంది కదా. బీజేపీ ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 100% అయినట్టు లెక్క పెట్టుకో. అంటే రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి ఇంకో బీజేపీ పార్టీ నుంచి రిటైర్ అయినారు, ఆయన కూడా సీఎం రేస్ లో ఉన్నారు. నర్సరెడ్డి ఎమ్మెల్యే గెలుస్తాడు గజ్వేల్. తుమ్ కూడా నర్సరెడ్డి ఎమ్మెల్యే గెలుస్తాడు.